నిన్నే అడుగుతున్నాను. మాట్లాడమేంటి? నిన్నే డూ యూ లవ్ మీ ఆర్ నాట్? అలాగేనండి. అలాగేనా? అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో, మీరు ఇంగ్లీష్ లో బండి ఆపమని అనుకుని అలాగేనండి అన్నాను. ఇదిగో నన్ను చూడు, బాగా చూసుకో. చూడమంటున్నానా? ఇక మీద నన్ను ఇలా చూడలేవు. ఆఖరిసరిగా చూసుకో. చూస్తున్నావా? అమ్మడు అమ్మడు అమ్మడు, ఎక్కడికి అమ్మడు? ఓహో, నువ్వుతో దూకు చావడానికా? మరి ఏం పర్వాలేదు, నేను దూకు కాపాడుతానుగా. దూకు దూకు. అవన్నీ పాత రోజులు. అలాగే అలాగే. అయ్యో కర్మ. అయ్యో అమ్మ అమ్మ అమ్మడు, తప్పు. మన పొడవు పోతాయి, అందరూ చూస్తారు. అమ్మడు బాగుండదు. రామ రామ. అయ్యో దూతో దూ. అమ్మడు ఊళ్ళో ఎవరైనా చూస్తే నాన్నగారు పొడవు పోతాయి. ఇదో కట్టుకో. అది నేను కట్టుకోవాలంటే నువ్వు నన్ను కట్టుకోవాలి. కుదరదు. అయితే నాన్నగారి పరువు పోనీ. ఎక్కడికి వెళ్తావు? గాలి కోసం. ఇప్పటికే స్నానగాలి తగిలింది, చాలు. ఇక రాను. ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ పంప కింద స్నానం చేస్తాను. స్నానం ఆమె బాబీ గా పంప కింద ఈ రకంగా పరువు పోతాయి. అమ్మడు వచ్చాయి. ఒరే అప్పగా. అయ్యా చేసిన పని చాలు కానీ అందరికి వచ్చాను రా. ఎందుకంటే రెండ్రా. అరే కళ్ళు మూసుకోండిరా. కళ్ళు మూసుకుంటే కింద పడిపోతామండి. సరే అయితే తెరవండి. ఏమైందండి? అటు పోతాం, చూడండి రా. ఇటు ఇటండి, అందుకండి, నాకు ఎదురండి, నన్నే చూడండి. సరే ఉన్నారా? వచ్చామండి. మధ్యాహ్నం ఇంకా వస్తారండి. ఇవాళ ఎవరు అనక్కర్లేదు, మీకు సెలవు. అయ్యా మరి కూల్ డబ్బులు అండి. కూలి ఇస్తావా? అయ్యా మరి పని చేయకుండా కూర్చునే కూలి డబ్బులు ఇస్తాం అంటున్నారు ఎందుకండి? ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి, రేపటి పనులకు రావాలి లేదా? నువ్వెక్కడికి రా? ఏంటో తెలియట్లేదు చిన్నయ్య. అయస్కాంతం లాగా. అయస్కాంతం సూర్యకాంతం. చిన్నయ్య ఏంటి రా? పంపు చెట్టు కొంచెం కాలు గడికెళ్తాను. ఎందుకు రా? పంపు చెట్టు కాలు గడికెళ్ళకపోతే నా పిల్లలు ఏ కీర్తన కట్టుకోమడు. బాగా కట్టుకోమంటుంటే మన పొలంలో వాళ్ళు తరివేస్తే పక్క పొలంలో వాళ్ళు చూడరా ఏంటి? వెళ్ళు వెళ్ళు. మంచి పిల్లవు కదా, చెప్పిన మరి ఉంటా ఉంటగా. కట్టుకోను. నువ్వు నన్ను కట్టుకుంటేనే నేను అది కట్టుకుంటాను. అయ్యో అది జరగిన పని, నా మాట విని కట్టుకో. అయితే నేను ఇలాగే ఉంటాను. అమ్మడు మరి చిన్నపిల్ల మారం చెక్కు, ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు, ఆ తర్వాత నాన్న కోపం వస్తాయి, ప్రాణాలు తీస్తారు. కట్టుకో, తీసుకో. పర్వాలేదు, నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ. ఆడదానికి మగాడికి తేడా లేదేంటి? కట్టుకో. అలాగే కట్టుకుంటాను, కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను. నేను కట్టను. నువ్వు కట్టుకోపోయేదాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు, లేదా ఇది కూడా తీసేస్తాను. అయ్యో అయ్యయ్యో, నాకు ఇన్ని తెలివితేటలు నా దేవుడు, చదువు ఇవ్వలేదే. ఏంట్రా? అబ్బాయి ఏం లేదేం లేదు. ఏడుస్తున్నావు, ఏమి లేదంటావు? సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పలే. పట్టు చెయ్యి, పట్టు. అయ్యయ్యో ఉత్తరం కనపడిపోయింది. ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్. లవర్? నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న మా తాత మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా. ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. సరే గాని నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువ. నువ్వు చాలా తెలివైనడువే నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకుని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటూ ఉండదేంటి? ఏటి గుమ్మస్తా ఉంది కూతురా? అయ్యో నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని, ఏదో లెటర్ ఈ చదివి చెప్తాను. చదివి చెప్తావా? చదువు. ఇదిగో ఇక్కడ చదివితే అందరు వింటారు. ఇదిగో ఇదిగో ఇది నా ప్రేమత్రం, ఎవరికైనా పడకుండా చదువు. అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయి. అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్యా, నా ప్రేమ నీదయ్యా.
ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులకు వినపడుతుంది కదా, అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నాకు వినపడుతుందని నా చెవులు మూసేసావా? సూపర్ రా, నీ అంత తెలివేలోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్ట పోటురా. ఇది చదివే లెటర్ కాదురు, నవిలే లెటర్. నా ఉత్తరం, నా ఉత్తరం. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. చూస్తుంది తెలుస్తుందిలే. ఏ చిన్న చిన్న చిన్నయ్య, మన ఇద్దరం కాసేపు ఆ మండపంలోకి వచ్చిందావా? వద్దు, వాళ్ళు వచ్చారు. అయ్యో, నేను నీతో మాట్లాడడానికి, నేను చూడడానికి అసలు ఇంట్లో వీలు పట్టలేదు. నేను నీతో చాలా చాలా మాట్లాడాలి. రేపు మాట్లాడుకోవచ్చులే, పైగా అయ్యగారు కూడా ఇంట్లో లేరు, వస్తే మన కోసం ఎత్తుకుంటారు. హలో, యజమానురాలాగా చెప్తున్నాను. బోధపడిందా? బోధపడిందమ్మా. రండి. చెన్నమ్మయ్య గారు కొండ మీద గుడికెళ్ళి వస్తామని చెప్పారు, పైగా మన చెన్నయ్య కూడా తోడెళ్ళాడు. ఇంకా భయపడతారు ఎందుకు? సాయంత్రం నుంచి వర్షం ఆకుండా కురుస్తాను, మధ్యలో కార్ రిపేర్ గిపేర్ ఏదైనా అయి ఉంటే ఎందుకైనా మంచిది. ఒకసారి వెళ్ళి చూసేద్దాం. రై, నువ్వు వెళ్ళి పండితే. అలాగనే. అయ్యా చూడండి, ఆ కారు మంది అనుకుంటానండి. అవునయ్య, ఆ బండి 288. నేను అప్పుడే చెప్పాగా బండి రిపేర్ ఏదన్నా అయి ఉంటుందని. రై, పక్కన ఆపరా. చాలా పొద్దుపోయింది, ఇంటికి పో. నువ్వు కావాలని కారు రిపేర్ అని అబద్ధం చెప్పావు. నేను అబద్ధం అడా? ఏంటమ్మ ఏం అసలు లెక్క పెడుతున్నావా? నేనా? అమ్మ నేను పిచ్చిపట్టుదా? పిచ్చిపట్టింది నా ప్రాణం పోయినా నీకు లోదడు. ఏంటి అమ్మ నువ్వు చేసావు పని? ఏంటి అమ్మ చూసారు కట్టు సార్ కట్టుకుంటావా? ఎవరైనా వస్తారా? చెన్నయ్యా నమ్ముతూ పెట్టుకున్నాను కదా రామ్. నువ్వేం భయపడదు, నా మాట విను. ఆడబడుతాయి పిచ్చినాలేగా. ఏంటమ్మా ఇది? చెప్పమ్మా చెప్పు. కారు పేరు చెప్పి నన్ను మండపంలోకి తీసుకొచ్చాడు. వర్షం పడుతుంది, కారు పే చేయలేమని ఇక్కడే ఉందామని నన్ను అదోలా చూశాడు. చాలా భయం వేసింది. ఏ పర్వాలేదు, నడిచేదే వెళ్ళిపోదాం. నేనంటే నువ్వు విదేశాలు చదువుకుని వచ్చావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఒక్కరోజుకి అని ఎంత పని చేశావు? నిన్న నా పిల్లలు చూసుకున్నాను, అలాంటిది నా కూతురు వంటి పిచ్చేస్తావా? నువ్వు మనుషులు కాదురా, నువ్వు మనుషులు కాదు. రాక్షసుని, రాక్షసుని తల్లి పాలు తాగి తల్లి పుట్టితే నీచుడురా. నాతో నాకేనే వచ్చిన తల్లి వచ్చిరా, తల్లి వచ్చిరా. ఇవాళ నుంచి నేను చచ్చిపోయాను అనుకోరా, ఇక నా ఇంటి గెలవటో. నిన్ను ఎలా పెంచాను రా? నా సొంత పిట్టకన్నా ఎక్కువగా పెంచాను. ఆ ఒకే ఒక్క కారణంగా నిన్ను నిన్ను ప్రాణాలు తోదుతున్నాను. నీ వాహనాలు చూపించుకో. ఇదే ఇంకోడైతే నువ్వు చేసిన తప్పుకి నరికేసి ఉండేవాడు. పదమ్మా రే రండా, ఇవాళ వాడికి మనకి రుణం తిరిపాయి. చిన్నబ్బాయి వద్దు, చిన్నబ్బాయి వెళ్ళొద్దు, నా మాట విను. రెండు కుటుంబాలు కలవబోతున్నాయి, వద్దు చిన్నబ్బాయి. ఒక నౌకర్ ఎదవా, నా అక్క కూతురు ఒంటి మీద చెయ్యేశాడని తెలుసుకోడా? నన్ను నోరు మూసుకుని కూర్చోమంటావా? అటు తప్పుకున్నాయా? వాడి కాలో చెయ్యం నరకందే నేను నిద్రపోను. నరికేస్తే నీ పక్క చల్లారిపోతుందా? అందుకని పరువు పైన పర్వాలేదని చేతులు ముట్టు కూర్చోమంటావా? పొర్రుందిరా నీకు, వాడిని చంపేసి జైలుకి వెళ్ళి కూర్చుంటావా? పర్వాలేదు, జరిగింది విని గాజులు తొడుక్కుని కూర్చోవడం కంటే అదే మేలు. ఊళ్ళో నలుగుల చేత మొహం మీద ఉమ్మయించుకోవడం కంటే జైలుకి వెళ్ళడమే మేలు. తప్పుకో.
వద్దు బాబు, నేను చెప్పేది కొంచెం విను. మా నాన్న చిన్నయ్య నెత్తి మీద పెట్టుకుని ఊరేగాడు. ఇప్పుడు ఆయనకు ఆయనే నిజం తెలుసుకుని బయటికి గెంటేశాడు. ఆ శిక్ష వాడికి చాలు. కానీ మీ చెల్లెల పొరుగు పోయిందే, దానికి కారణమైన వాడిని నేను ఊరికే వదిలేయాలా? నువ్వు వాడిని నరికేస్తే జరిగింది మాసిపోతుందా? పోదు, కానీ కోపం కొంచెమైనా తగ్గుతుంది కదా. రెండు రోజులు ప్రశాంతంగా ఉంటే అన్ని కోపాలు పోతాయి. అవును, నువ్వు కూడా 15 సంవత్సరాలుగా ప్రశాంతంగానే ఉన్నావు, కానీ మీ నాన్నకి నీ మీద కోపం పోనేలేదే. అలాగే నేను కూడా తప్పుకోవద్దు. వాడి కోపంలో కూడా న్యాయం ఉంది గౌరీ. ఎవడో చేయేసిన దాన్ని ఎవడు చేసుకుంటాడు చెప్పు. న్యాయంగా చూస్తే వాడు చేసుకోవాల్సిన పిల్ల. వాడు మనతో పాటు చిన్న వయసులో వచ్చేశాడు కాబట్టి ఆ కుటుంబానికి విరోధయ్యాడు. ఓన్లే తను నాకు మర్యాద ఇవ్వకపోయినా నీకైనా ఇచ్చాడు. అచ్చా, రే మణిదీరా,